Hello everyone, welcome back to my channel. ఈ రోజు మనం మన ఛానల్లో కార్న్ఫ్లేక్స్తో మిక్స్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. సో ముందుగా నేను డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లేక్స్ని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఇక్కడ మనకి ఆయిల్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో ఉండాలి. సో సిమ్లో పెట్టుకున్నా లేదంటే ఆయిల్ బాగా హీట్గా లేకపోయినా కార్న్ఫ్లేక్స్ మొత్తం ఆయిల్ని అబ్జర్బ్ చేస్తుంది. సో మనకి మిక్స్చర్ అనేది బాగుండదు. సో మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ పల్లీలు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ 1/2 కప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రై అయిన పల్లీలన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పుట్నాల పప్పును కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 1 స్మాల్ కప్ ఆఫ్ పుట్నాల పప్పును తీసుకున్నాను. సో ఇక్కడ నేను 2 కప్స్ ఆఫ్ కార్న్ఫ్లేక్స్కి 1/2 కప్ పల్లీలు అండ్ 1 స్మాల్ కప్ ఆఫ్ పుట్నాల పప్పును తీసుకొని ఫ్రై చేసుకున్నాను. సో ఈ పుట్నాల పప్పు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్రై చేసిన కార్న్ఫ్లేక్స్లో పుట్నాల పప్పు ఇంకా పల్లీలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్, అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టాస్ చేస్తూ ఉప్పు కారం మొత్తం కార్న్ఫ్లేక్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో కానీ చేతితో కానీ మిక్స్ చేస్తే కార్న్ఫ్లేక్స్ బ్రేక్ అవుతాయి. సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెడీ అయిపోయిందండి. నా వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే కొత్తగా నా ఛానల్ని వ్యూ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.